డైరెక్టర్ బోయపాటి సినిమాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన స్టోరీకి హీరో గనక కరెక్ట్ గా సెట్ అయ్యాడంటే థియేటర్లు పవర్ హౌస్ లుగా మారిపోతాయి. జూనియరా సీనియరా అన్న తేడా లేదు. ఆయన చేతిలో ఎవరైనా యాక్టర్ పడితే చాలు ఆటంబాబుగా మారిపోవాల్సిందే. ఈ విషయాన్ని ఎవరో కాదు ఆయన సినిమాలు చూసేవారెవరికైనా అర్థమైపోతుంది. హీరోలకు మాస్ ఇమేజ్ ను క్రియేట్ చేసిన ఆయనకు అసలసిసలైన అగ్ని పరీక్ష ముందు ఉందని తెలుస్తోంది. అఖండతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన మాస్ డైరెక్టర్ ప్రజెంట్ ఉస్తాద్ రామ్ తో భారీ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే అదిరిపోయే యాక్షన్ సీన్లను కూడా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు 300 మందితో పోరాట సన్నివేశాలను నెక్స్ట్ లెవెల్లో ఉండేలా తెరకెక్కిస్తున్నాడట. ఇప్పటికే ఈ ఊరమాస్ ప్రాజెక్టు పై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. అయితే ఈ మూవీ తర్వాత బోయపాటి ఎవరితో సినిమా చేస్తాడని ఆసక్తిగా మారింది. బోయపాటి నెక్స్ట్ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ తో ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మన్నీ కూడా తన 22వ ప్రాజెక్ట్ ను ఊరమాస్ డైరెక్టర్ తోనే చేయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. పైగా ఆ మధ్య చెప్పిన కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని టాక్. బన్నీని డ్యూయల్ రోల్ లో చూపించేలా బోయపాటి ప్లాన్ చేశాడట. పక్క మాస్ ఎంటర్టైనర్ గా రూపొందించాలని బోయపాటి ప్లాన్ చేస్తున్నాడు. దీంతో బన్నీ మనసు కూడా బోయపాటి పైనే ఉన్నట్లు తెలుస్తోంది. మరి బోయపాటి బన్నీ సినిమా పట్టాలెక్కితే ఫ్యాన్స్ ఫోన్ కాల్ రావటం పక్కా అంటున్నారు సినీ లవర్స్. చూడాలి మరి ఏం జరుగుతుందో.